హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. యుగ యుగాలుగా మానవులకున్న అతిపెద్ద ఆశ అమరత్వం. దేవతలు అమృతం తాగి అమరులయ్యారని, కొంతమంది అవతార పురుషులు చిరంజీవులుగా ఈ భూమిపై ఇంకా ఉన్నారని, మరికొంతమంది సిద్ధ పురుషులు ఇచ్ఛామరణం అనే వరాన్ని పొందారని మన పురాణాలలో ప్రస్తావించబడి ఉంది. వీటిని ప్రామాణికంగా తీసుకుని వయస్సు మీద పడినా వృద్ధాప్యం మాత్రం రాకూడదని, నిత్య యవ్వనంతో 16 పడుచు ప్రాయంతో ఉండాలని కలలుగనే వారెందరూ ఈ భూమిపై ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. నిజంగా అమృతం సేవించడం, వరాన్ని పొందడం వంటి వాటి వలన చిరంజీవులయ్యారో లేదో ఎవరికీ తెలియదు. కానీ నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం ఎప్పటికీ తరగని యవ్వనం కోసం గత కొంతకాలంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఆ ప్రాసెస్లోనే అమెరికా వంటి అగ్రదేశాలు ఒక అద్భుతమైన పద్ధతిని కనుగొన్నారు. దాని ద్వారా అమరత్వం పొందడం అయితే జరగదు, కానీ ముసలి వాళ్లకు వచ్చే జబ్బులను రాకుండా అరికట్టవచ్చు, వారిని మరింత ఉత్సాహవంతులుగా తయారు చేయవచ్చు. ముసలి వాళ్లను కుర్రాళ్లుగా చేసే ఆ వైద్య విధానం ఏమిటి, ఇప్పుడు ఏ ఏ దేశాలలో ఈ పరీక్షలు చేస్తున్నారు అనే విషయాలను ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. మనుష్యులను నిత్య యవ్వనంగా చేసే విధానాలపై ఎన్నో వేల ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్న ఆధునిక వైద్య విధానంలో 150 క్రితం ఈ ప్రయోగాలు పురుడుబూసుకున్నాయి. గత 2 కాలంలో ఈ ప్రయోగాల ఫలితంగా ముందుకొచ్చిన ఒక ప్రక్రియ యువరక్త మార్పిడి. దీనిని ఇంగ్లీష్లో యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అని అంటారు. ప్రపంచంలో అగ్రదేశాలుగా పిలువబడే బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాలలో ఈ యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ పై విస్తృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాలలో భాగంగా లండన్లోని ఒక ప్రయోగశాలలో ముసలి ఎలుకకు వయస్సులో ఉన్న ఎలుకల రక్తం ఎక్కించడం జరిగిందని, వాటికి వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు రాలేదని తెలిసిందట. అయితే ఈ ప్రయోగం మనుష్యులపై చేయడానికి ఇంకా సమయం ఉందని, అంతవరకు పలు జంతువులపై ప్రయోగాలు చేయాలని ఆ ప్రయోగశాల వారు తెలిపినట్లు నేచర్ అనే పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే లండన్ పరిశోధకుల కంటే ముందుగా ఉన్న అమెరికన్ వారు ఈ యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని మనుష్యులపై ప్రయోగించారట. అది కూడా వారి వద్ద నుంచి $8,000 తీసుకుని మరీ చేశారట. శాన్ ఫ్రాన్సిస్కోలోని అమ్రోజియా అనే స్టార్టప్ కంపెనీ 2016 నుంచి యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని ఒక వ్యాపారంగా మార్చేసింది. 2017 సుమారు 6,000 ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్నారట. అయితే ఇంకా క్లినికల్ అప్రూవల్ పొందని యువరక్త మార్పిడిని ఎలా చేస్తారని ఎఫ్డీఏ 2019 ఫిబ్రవరిలో గట్టిగా ప్రశ్నించింది. అంతేకాకుండా కాలిఫోర్నియా మెడికల్ బోర్డు వారికి అమ్రోజియా సంస్థపై, దాన్ని నిర్వహిస్తున్న జెస్సి కరాన్జన్, డేవిడ్ రైట్లపై పలు ఫిర్యాదులు కూడా అందాయట. దాంతో 2019 ఫిబ్రవరి 19వ తేదీన ఆ సంస్థ వారు ఈ యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ట్రీట్మెంట్ను ఆపేసినట్లు ప్రకటించారు. వీరు మాత్రమే కాకుండా అమెరికాలోని ఆల్కాహెస్ట్ అనే సంస్థ, యూరోపియన్ ఫార్మస్యూటికల్ కంపెనీ అయిన గ్రిఫాల్స్ అనే కంపెనీతో కలిసి యంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ పై ప్రయోగాలు చేస్తోంది. దీని ద్వారా ముసలి వాళ్లలో వచ్చే అల్జైమర్స్ అనే వ్యాధిని నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. వీళ్లే కాకుండా ప్రపంచంలో చాలా సంస్థలు ఈ ప్రయోగం చేస్తున్నాయి. ఇది గనుక మనుష్యులపై సక్సెస్ అయితే వృద్ధాప్యంలో వచ్చే అమ్నీజియా, క్యాన్సర్, గుండె జబ్బుల లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చని, అంతేకాకుండా వారు యువకుల్లా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థల వారు, పలువురు ప్రముఖులు ఈ ప్రయోగాలను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అసలే ప్రపంచంలో చాలామంది సరైన సమయానికి రక్తం దొరకక చనిపోతుంటే, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు జరపడం వల్ల రక్తానికి చాలా కొరత వస్తుందని, దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని సృష్టిలో వృద్ధాప్యం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి యువకులుగా ఉన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటూ నిత్యం వ్యాయామాలు చేస్తే సరిపోతుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా కాకుండా ఇలాంటి ప్రయోగాలతో ఆరోగ్యాలను సొంతం చేసుకోవడం అనేది అమానుష చర్యగా వారు భావిస్తున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.